పర్లేదండి, బాగానే ఉంది. పర్లేదు, చెప్పుకోవటానికి ఏమి లేదు. అంతా బాగానే చేస్తున్నాడు, పేదవాళ్ళకి చేస్తున్నాడు. కాకపోతే కొంచెం ఇంకా ఉన్న వాళ్ళు కూడా ఇల్లు స్థలాలు పెట్టుకుంటున్నారు, వాళ్ళకి మట్టికి కట్ చేయాలి. అది లేని వాళ్ళకే పక్క చూసుకొని ఇవ్వాలి. పర్లేదండి, మాకైతే మట్టికి, పేదవాళ్ళకైతే మట్టికి బాగా కలిసి వచ్చాడు ఆయన. మాకు పర్లేదు, ఈసారి మళ్ళీ ఆయనకి మేము ఓటేస్తాం. ఎవరేమనుకున్నా సరే, ఆయన మా జగన్, ఆయన మా ఫ్యాన్ అండి ఆయన. అది ఇంకంతే ఇంకా పెడితే మట్టికి మా ఇప్పుడు పథకాలను చూసేసి జగన్ అన్నకైతే నేను మేము వేస్తామండి. సగానికి సగం మంది వేస్తున్నారు, కానీ మేము అందరం అదే అనుకుంటాం. మా పేదవాళ్ళు అందరం మట్టికి మేము జగన్ అన్నకేనండి. మా పిల్లలు, మా స్కూల్కి వెళ్ళే వాళ్ళందరూ, పిల్లలు, తల్లిదండ్రులు మొత్తం జగన్ అన్నకి వేస్తాం ఓటు. మిగతా వాళ్ళ సంగతి అయితే మేము చెప్పలేమండి. అభివృద్ధి పనులంటే, మా అభివృద్ధి పనులంటే ఆయన ఒకటండి, పేదవాళ్ళకి ముందు పేదవాళ్ళకి చూస్తున్నాడు. అభివృద్ధి పనులంటే వాళ్ళు చాలామంది వచ్చారు, చేశారు, చాలా అన్నీ వాళ్ళు తినటం, వాళ్ళు చేయటం బాగా చేసుకున్నారు. కానీ పేదవాళ్ళని పట్టించుకోవటం, ఈయన ఒక్కడే పేదవాళ్ళని పట్టించుకున్నాడు. మాకు అది చాలండి. అభివృద్ధి అంటే ఆ రోడ్లు వేయటం, అవి అంటే చేస్తున్నారు, అవి కూడా చేస్తారు. కాకపోతే ఎక్కువ పేదవాళ్ళని పట్టించుకుంటున్నారు కాబట్టి అది మాకు చాలా సంతోషంగా ఉంది. పెన్షన్లు అంటే ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు ఎలా ఇచ్చేవాడండి, ఇప్పుడు అలా చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ ఇస్తున్నారు. పర్లేదు, అది వాళ్ళు తృప్తి పడాలి. ఇంకా ఎక్కువ ఇవ్వాలంటే మరి అందరికీ సమానంగా చూస్తున్నాడు ఆయనకి, ఆయన తప్పు లేకుండా అందరికీ సమానంగా చూస్తున్నాడు కాబట్టి అన్నీ ఇస్తాడు, నిదానంగా ఇస్తాడు. అండి మనం మొన్నటిదాకా కోవిడ్లో పనిలో ఉన్నాం, ఎవరికి లాభాలు లేవు, అందరూ నష్టపోయారు, అన్నిటికీ చూసుకుంటూ వస్తున్నారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు ఆమాలో ఏం చూశాడండి? ఏమీ చూడలేదు. పేదవాళ్ళని బాగా పట్టించుకుంటున్నాడు ఆయన, బాగా చూస్తున్నాడు. అది ఇంకోటి ఏంటంటేనంటే పిల్లలకి అమ్మ ఓడేయటం కానీ అలా కానీ, పేదవాళ్ళకి రైతులు కానీ సగానికి సగం అందుతున్నాయి. కాకపోతే మధ్యవర్తులు తింటున్నారండి బాగా, మధ్యవర్తులు బాగా తినేస్తున్నారు. అందుమూలన జగన్కి కూడా పేరు వస్తుంది, బాగా చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళు జగన్ అన్న అడ్డు అడ్డం చూసుకొని చేసేయటం, రౌడీజాలు చేయటం చేయటం, అక్కడ ఉండి ఏమో ఆయన చేయమని చెప్పట్లా. వాళ్ళ ఆయన గరానా చూసుకొని వీళ్ళందరూ ఆయన పేరు చెడగొడుతున్నారు అంతే. వ్యాక్సిన్ వచ్చింది కదా, కొంచెం వ్యాక్సిన్ వచ్చిన తర్వాత పెడితే మంచిది అనిపిస్తుంది. దైవ నిర్ణయం అది, జగన్ గారే వస్తారని మా అభిప్రాయం. మరి మళ్ళీ కూడా ఎందుకంటే నమ్మకం అలా ఉంది, కొంచెం పేదల పరంగా పట్టించుకుంటున్నారు కాబట్టి. అది ఇల్లు కూడా వస్తే ఇంకా మించింది లేదు. ఇంకా అంటే ఇప్పుడు ఉన్న కరోనా టైంలో ఇంటద్దులు కట్టుకోవటం అవి కొంచెం బాధగా ఉంది. ఆ ఇల్లు కూడా ఇచ్చేస్తే ఇంకా కంపల్సరీ ఇంకా తిరగలేదు ఇంకా ఆయనకి. ఎంతోమంది అడ్డుపడతారు, అలాగే చాలా నడక ద్వారాగా ఆయన పైకి వచ్చాడు, చూశారు జనాలు, గెలిపించారు. అలాగే వస్తాడు, రావాలి. ఇంకా జనాల పట్ల చేస్తున్నారు కదా, ఒక్కోటి నమ్మదిగా వస్తాడు. మనకు పథకాలన్నీ బాగున్నాయిగా, అందరికీ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి చూసిస్తున్నారు. అందరికంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. అది మొత్తం టోటల్గా చూసుకుంటే బాగానే ఉంది. ఇప్పుడున్న రైట్ నౌ సిచ్యువేషన్లోనా ఎక్కువ అధికార పార్టీకే ఉంటుందిగా, ప్రజెంట్ రూలింగ్ పార్టీకి అవకాశం ఉంటుంది. టైం ఇంకో 6 మంత్స్ తర్వాత ఇస్తామంటున్నారుగా, పెంచుతారు. కాకుండా ఇప్పుడు ఫండ్స్ లేవు కాబట్టి కొంచెం డిలే అవ్వచ్చు. టోటల్గా బాగానే ఉంది గవర్నమెంట్ పరిపాలన బాగానే ఉందమ్మా. రోడ్ మీద పరికే వాళ్ళు కానీ ప్రశాంతంగా కానీ అన్నీ చక్కగానే ఉంటున్నాయి, శుభ్రంగానే బతుకుతున్నాం అందరం. ఆయన పరిపాలన ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. కొన్ని కొన్ని అభివృద్ధికి చేయడం కంటే తల్లి అందరికీ అనుకూలంగా చేయలేము కదా అందరమే. ఇప్పుడు నలుగురు ఉన్నామంటే నలుగురిలో ఇద్దరు అటు ఇద్దరు ఇటు ఉంటారు, అనుకూలంగా ఏమి చెప్తాం. ఎంత మంచి చేసినా చేయలేదు అంటూనే ఉంటారు జనాలు. కానీ దానికి ఉన్నట్టుగా కాస్త చూసుకొని అంటే ఈ ఇచ్చే వాటిలో ఏమన్నా కానీ కానమ్మ నిజమైన అర్హత ఉన్న వాళ్ళకి ఏమీ రావట్లా. అది ఉన్న వాలంటీర్లు కానీ చేసేవాళ్ళు కానీ కొద్దిగా 1-2 మాటలు ఎంక్వైరీ చేసుకొని శుభ్రంగా ప్రశాంతంగా చెప్తే మాత్రం చేసుకుంటే బాగుంటుందని ఆలోచన. అట్లానే ఈ మా ఇట్లా సిరాపరాస్తులకు కూడా పోలీసుల వరకు కానీ ఎవరి ద్వారా ఇబ్బందులు లేవు, ప్రశాంతంగా బతుకుతున్నాం మేము కూడా. ఆయన పరిపాలన ఏ ఇబ్బందులు లేవమ్మా, బాగానే ఉన్నాం. అంటే అది ఎలా చెప్పగలుగుతాం తల్లి, ఇప్పుడు నిజంగా ఈయన పరిపాలనలు చేసినవి చాలా ఉన్నాయి. మరి అలాంటి కొన్ని నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఉన్నాగా యథాతిథిగా చేయాలంటే మళ్ళీ టీడీపీ ఇదే వైసీపీ వస్తుంది. మళ్ళీ ఇదే పరిపాలనలో కూడా లోకల్ కదా, ఉన్న స్థానిక నాయకులు కూడా కాస్త అనుకూలంగా ఉంటారు కాబట్టి చూసుకొని చేసుకుంటారు. ఈ పాలన బాగానే ఉంది కాబట్టి చేస్తారు, మళ్ళీ వాళ్ళకే ఓట్లు వేసి గెలిపిస్తారని నమ్మకం. అన్నీ సరిగా ఉంటే ఎందుకందాం, అంతేగా ప్రూఫ్స్ అన్నీ సరిగా ఉండాలి. మరి బాగానే ఉంది, ఆమో చేశారుగా, ఇవాళే పెంచుతారుగా. మరి అన్నీ పెంచుకుంటూ వస్తున్నాడు కదా, మరి అన్నీ కరోనా టైంలో కదా కొంచెం
చేస్తారు, బాగానే చేస్తున్నారు, పర్వాలేదు. మాకు అందలా మరి, మా ప్రూఫ్స్ బాగాలేదు కదా, పెడితే ఒక్కోటి ఒకటి నెమ్మదిగా వస్తున్నాయి. పెట్టినామండి, మంచిదే. జగన్ గారి పాలన అయితే పేదలకు బాగుందండి, నాకు బాగలేదు. అందరికీ బాగుంది, పేదలకల్లా అన్నీ వస్తాయి, నా వరకు అయితే ఏం రాలేదు. ఎందుకంటే మరి అభిమానమో మరి గవర్నమెంట్ సొమ్ము నాకు రాలేదు కానీ ఇప్పుడు వారికి పిల్లడు డిగ్రీ చదువుతాడు, డిగ్రీకి రెస్వేలు వేశారు, పిల్లడికి రాలేదు. సొంత కొంప నాకు విజయనగరం జిల్లా, అక్కడ లేదు, సెంటు భూమి లేదు. నాకు ఇక్కడ కూడా 30 సంవత్సరాలు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు నుండి ఇల్లుకి పెడితే ఇప్పుడు రాలా. రాచార్యుడు ఉన్నప్పుడు రేషన్ కార్డు తప్ప వచ్చిందంతే, తప్పితేనే గవర్నమెంట్ సొమ్ము ఒక రూపాయి రాలేదైనా నేను బాధపడలే. జగన్ గారు 100కి 70% పనిచేస్తాను పేదల కోసం, దానికి నేను ఇదవుతాను. అంతే, నాకు అవ్వకపోయినా నేను కూలి చేసుకుని బతుకుతాను. నాకంటే ఇంకా తక్కువ ఎంతమంది ఉన్నారు, రోజుకెళ్తే నేను కష్టపడి 400, 300, 500 తెచ్చుకుంటాను. నేను జగన్ గారి ప్రభుత్వం పేదల కోసమే చేస్తానని నా ఆశ అది. పెడతామంటే ఎప్పుడు పెట్టినా జగనే గెలుస్తాడు. జగన్కు చేసిన అభివృద్ధి పేదల కోసమే ఆయన చేసింది, కాకపోతే ఏదో పనికిరాని పనులల్లా చేసి కాదు. పేదలు కావాలి, నేను ఎంతవరకు తిరిగాను పేదల కోసమే నేను బతుకుతాను అన్నాడు. వీళ్ళు మందు గ్రేడ్లు పెంచినా కొంతమంది తాగిన వాళ్ళు చెప్తారు, మందు గ్రేడ్లు పెంచారు దానికోసమే ఇవిలో కొంతమంది అపోజిషన్గా మాట్లాడతారు. తప్పితే ఆయన చేసిన పనులల్లా పేదల కోసమే చేస్తాడు అది. ఏంటి అది ఎంత వాస్తవం కాదండి అది. ఇప్పుడైనా టీవీలో ఈ ఫోన్లో చూశాను నేను, పెన్షన్లు కొంతమందికి రావు, రేషన్ రాదు అంటే రేషన్ మంట వరకు ఫ్రీగా ఇచ్చారు, ఆఫ్ చేస్తారు. మామూలు రేటుకి ఇస్తారు 1 రూపాయి కిలో 1 రూపాయే కొన్ని ఫ్రీకి ఇచ్చారని సంతోషించారు. ఇప్పుడు ఏమైంది, 1 రూపాయి కోసం ఏమవుద్ది? మళ్ళీ ఏదో నేను కొన్ని చట్టాలు పెడతారు, అది పెడతారని ఊరకం చెప్తారు, అపజేషనాలు చెప్పినవి దీనికి సంబంధం కాదు. వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన వల్ల పేదల కోసం చేస్తానండి, దానికి ఉన్నది అభ్యంతరం లేదు. ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా జగన్మోహన్ రెడ్డే వస్తాడు. ఇవన్నీ పుట్టి మాటలు వేరు, మనం జరిగింది వేరేది. ఎప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ ఎలక్షన్ పెట్టారనుకో ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అలా నిమ్మగడ్డ రమేశ్రావు ఆయన ఏం చేశాడంటే, అప్పుడు కరోనా నేనప్పుడు కరోనా అనేసి ఆపేశాడు, మళ్ళీ ఇప్పుడు కరోనా వస్తుంది అనేసి ఇప్పుడు ఏం చెప్తాడు, కరోనా తగ్గిపోయింది కదా ఇప్పుడు పెడుదామన్నాడు. ఆ ఒక్క ఆయన కోసమే ఆపింది కానీ ఆయన ఎప్పుడు పెట్టినా జగన్మోహన్ రెడ్డి తాలూకులో గెలుస్తారు, దాని విషయంలో సందేశం లేదు. నేను వాస్తవంగా అయితే నేను జగన్మోహన్ రెడ్డి అభిమానం అయినా సరే ఆయన కోసం చెప్పడం కాదు, చేసింది పేదల కోసం చేస్తానని ఎప్పుడు మేము గ్యారంటీ చేస్తాం. అది అట్లా మాదిరి పర్లేదు పథకాలు, నేనేం పెట్టలేదు అమ్మా పథకాల గురించి ఏం పెట్టలేదు, పెట్టిన వాళ్ళకి అంతనే అంటున్నారు, పెంచుతారని అనుకుంటున్నామమ్మా. నమ్మకం ఒక నమ్మకం అంతే, అది చెప్పలేమమ్మా మేము ఎవరికి వెళ్తారు అనేది, అంత అవగాహన లేదు మాకు. మాదిరి పర్లేదు, ఫస్ట్లో బాగా ఇప్పుడైతే బాగుంది. ఇసుకే పనులు లేక ఆటోలు తిప్పలేక అంతకుముందు చాలా ఇబ్బంది పడ్డాం, ఇప్పుడైతే పర్లేదు అనిపిస్తుంది. పర్ల ఎందుకంటే మాకు విజయవాడలో 15-20 సంవత్సరాల నుంచి ఉన్నాం, సొంత ఇల్లు లేదు. ఆ భగవంతుడి వల్ల మరి ఆ భగవంతుడే పంపించాడు. మా ఆవిడ మా మిస్సెస్ పేరు మీద అయితే ఫైనల్ లిస్ట్లో పేరు వచ్చింది, రేపు 20న దేవుడు చల్లగా చూస్తే పట్ల వచ్చిద్దేమో. ఈ లోకల్ ఎలక్షన్స్ పెట్టినా రేపు కనుక సక్సెస్ఫుల్గా ఈ 27 లక్షల మందికి పట్టాలు వస్తే వాళ్ళు కుటుంబానికి 4 చొప్పున వాళ్ళు కానీ వాలంటీర్స్ కానీ వీళ్ళు కానీ ఎటు చూసినా కానీ మొత్తం ఎంపీటీసీలు జడ్పీటీసీలు ప్రెసిడెంట్లు ఎవరైనా కానీ మొత్తం వైసీపీయే పక్కా షూర్ అది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళ నాన్నగారి అదే 8 జూలై నుంచి 250 రూపాయలు చెప్పున 3000 చేస్తా అన్నాడు కదా 3 ఇయర్స్లో పర్ల, అది కూడా మంచి పద్ధతి బాగుంది. ఏదైనా మంచి ప్రజెంట్ ఫస్ట్లో అంత ఏం చూపించలేదు కానీ ఇప్పుడైతే మంచి దమ్మున నాయకుడు అనిపిస్తాడు. అభివృద్ధి అంటే చేస్తాడులేండి, 18 నెలలేగా అయ్యింది చేస్తాడు. ఈ రోడ్లో బాగా మెయిన్, మరి దానికోసం ఏదో పెట్రోల్ మీద డీజిల్ మీద వ్యాట్ వేసి ఏదో చేస్తున్నాడు కదా, మొత్తం మెల్లగా చేస్తారు. ఒకేసారి అయిపోవాలంటే ఏమైతే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక అయినా ఒకేసారి అయినాయి మొత్తం మెల్లమెల్లగా మెల్లగా, లాస్ట్ 2-3 సంవత్సరాలు అయినాయి. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పెట్టి మాట వాస్తవమే, నేను కూడా తిట్టుకున్నా మనసులో. పక్క యాంటీ వైసీపీ నేను, కానీ మరి ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి. మరి ఇల్లు లేను నాకు, ఇల్లు కల్పిస్తున్నాడు అన్నీ చేస్తున్నప్పుడు మరి ఇంట్లో ఫోటో పెట్టుకుని దండయాల్సిన టైం నాకు వచ్చింది. కాబట్టి నేనైతే కనుక రేపు రోజున మా మిస్సెస్కి కనుక ఇంటి పట్ట కనుక చేతిలో పడితే మా ఇంట్లో జగన్ ఫోటో ఉంటుంది. ఇది మాత్రం బాగాలేదు. 3 రాజధానులు, లాక్డౌన్, కరోనా వచ్చి చాలా మంది చచ్చిపోతుంటే ఒక దగ్గర మందు షాపులు వదిలి బ్రాండ్ షాపులు వదిలేయటం,
ఇంకా వాళ్ళని సమస్యలో ఏది ఏది పట్టించుకునే వాళ్ళు లేరు, నాదులు లేరు, ఏవి లేదు, పనులు లేవు. అప్పుడు ఇసుక లేక నానా బాధలు పడ్డాము. నేను అటంగ పని చేస్తాను, మరి మాకు పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏమంత నాకు మాత్రం ఏమంత బాగా పద్ధతిగా లేదు. ఆయన మూడు రాజధానులు అంటున్నాడు, నాలుగు రాజధానులు అంటున్నాడు, రకరకాల చెప్పుకొస్తున్నారు. ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళైనా ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు అంతా ఉండరు. అవగాహన లేదు, ఒక మంచి లేదు, చెడు లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు, మళ్ళీ దాని గురించి కాదు. ఓట్లు అనేది ఎవరిష్టం ఆడేది దాని గురించి కాదు. ఎవరు వచ్చినా ఇదే బాగా తప్పదు. కాదు ఏంటంటే రెడ్డి గారు దయించి కొంచెం మేలుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఏ క్లాస్గా ఉంది ఆయనకి సంబంధించిన? ఇంకా ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలో ఎవరు లేరు. మళ్ళీ ముఖ్యమంత్రి ఆయనే. ఆయన చేసే పథకాలు కానీ, ఆయన చేసే పిల్లలకి కానీ అది అభివృద్ధి పనులు మేము అక్కడ చేస్తున్నాం కదా, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాం కదా, 2001లో పూర్తి అయిపోతుంది. ఆ డ్యామ్ తగ్గిమన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కొలుచుకుంటే ఎంత తగ్గిందో అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది, తెలుగుదేశం గవర్నమెంట్కి. ఇప్పుడు మేమైతే తగ్గలేదు. ఇంకా చెప్పాలి, లోకల్ ఎలక్షన్ ఇప్పుడు జరగవు. అక్కడ రమేష్ కుమార్ గారు ఉన్నాడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నాడు. ఆయన పెట్టమంటున్నాడు. ఇక్కడ కరోనా వలన మేము ఇప్పుడు పెట్టడానికి అవకాశం లేదని చెబుతున్నారు గవర్నమెంటు. అది ఇంకా గవర్నమెంట్ మా దగ్గర వెళ్తుంది, జగన్మోహన్ రెడ్డి గారే వెళ్తాడు. నేను ఏదే విధంగానే చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారే వెళ్తాడు. బాగానే ఉంది, ఏ విధంగానే అన్ని విధాలుగా బాగానే ఉంది. వాళ్ళకి అందట్లేదో వాళ్ళు అంటున్నారు, అన్ని రోజులు బాగానే ఉంటుంది. అన్నీ అమ్మఒడి కానీ ఇంకా సంక్షేమ పథకాలన్నీ బాగున్నాయి, మొత్తానికి అందుతున్నాయి. అందంది ఎవరికండి? ఏదన్నా ప్రాబ్లం ఉంటే అందట్లే. రేషన్ కార్డు అదో ఇదో ఏదో పరిపాలన బాగుంది. అభివృద్ధి మొన్నటిదాకా కరోనా వచ్చింది, ఇప్పుడేం అభివృద్ధి జరుగుతున్నాయి? జరగాల్సినవి జరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు. లోకల్ ఎలక్షన్ పెడితే దాన్ని బట్టి అప్పుడు మాట్లాడదాం. వైసీపీ వస్తుంది అధికార పక్షంలో ఉంది కాబట్టి. బాగానే ఉందమ్మా, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అప్పుడు ఏం మరి ఎవరు చెప్తాం, ఎలా చెప్తామమ్మా? పథకాలు బాగానే ఉన్నాయి, అది దానికి నేనేం చెప్తానమ్మా. పెన్షన్ సంగతి నా తెలవదు. జగన్ గారు పరమ పర్వాలేదు, బాగుంది బాగుంది బాగుంది. మా వారికి అందిని అందరి సంగతి నాకు తెలియదు కదా, వేసా వచ్చినాయి. అధికారం ఉండోళ్ళే గెలుస్తారుగా, అధికారం ఉండోళ్ళే గెలుస్తారు కదా. ఫస్ట్ సంవత్సరం పెంచినట్టు ఉన్నారు కదా, పెంచుతారేమో త్వరలో. చాలా బాగుంటుందండి జగన్ గారి పరిపాలన, ఎందుకంటే పేదలకి ఆయన అన్ని విషయాల్లో ఆదుకుంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇళ్ల స్థలాలని ఇస్తున్నారుగా, రేపు క్రిస్మస్కి మరి ఇళ్ల స్థలం ఇస్తున్నారంటున్నారు, అది పక్కాగా ఇస్తానన్నారు. కాబట్టి ప్రతి వృద్ధాప్యం పెన్షన్ కూడా బాగానే ఉంది. జగన్ మాత్రం ఇంకా తిరుగులేదు, ఆయన ఎప్పటికీ ఇంకా ఎప్పటికీ సీఎం ఆయనే. మా ఒపీనియన్, ఎన్ని ఎలక్షన్లు పెట్టినా జగనే గెలుస్తాడు. ఏ విధంగా అంటే నాకు వాస్తవంగా నేను ఫ్లవర్ డెకరేటర్ని, నాకు షాప్ మీద కూడా లోన్ ఇస్తున్నాడు. సో ఎందుకంటే నా ఇండివిజువల్గా నాకు చాలా హెల్ప్ చేశాడు జగన్, అందువల్ల చెప్పగలుగుతుంది. అది అంటే ప్రజెంట్ గవర్నమెంట్ బడ్జెట్ ఎంత ఉందో తెలియదు కదా, ఒకేసారి పెంచాలంటే ఎవరి దగ్గర ప్రభుత్వం దగ్గర అమౌంట్ ఉండాలి కదా. వెళ్ళి పెంచుదాం, వెయిట్ చేద్దాం. ఒకేసారి పెంచట్లేదంటే అది రాంగ్ అనుకోకూడదు. మనం మెల్లిగా పెంచుతారు, అది ప్రజలందరికీ నమ్మకం ఉంది. నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ నా వాళ్ళలో కానీ అందరూ జగన్ మీదే నమ్మకం ఉంది. ఇంక ఎవరు వచ్చినా కూడా ప్రజలకి న్యాయం చేయరు. అది ఎందుకు జరగట్లేదు మేడం? అభివృద్ధి పనులు ఏం జరగట్లేదు? అన్నీ ఒకేసారి జరగవు మేడం, ఒకదాని వెనక జరుగుతాయి అన్నమాట. నేను రాజధాని రైతుని, నేను పూలింగ్ భూమి ఇచ్చిన రైతుని. నేను ఏం చెప్పమంటారు చెప్పండి, రైతులుగా మాకు మా పరిస్థితి ఆలోచించండి. రాజధాని రైతులని డైలీ ధర్నా చేసే వ్యక్తులమే మేము. ఇక ఆయన పరిపాలన గురించి, జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేనంత విధంగా ఉంది. అసలు నోట్లోంచి మాటలు రావట్లే మాకు ఆయన పరిపాలన గురించి. ఎందుకనంటే మూడు రాజధానులు అన్నాడు. ఏంటి మూడు రాజధానులు అన్నాడు? ఒక రాజధాని కావద్దంట మనకి. మరి ఒక్క రాజధానికే ఎంత చేసి రైతుల దగ్గర 30,000 ఎకరాల భూమి తీసుకొని వాళ్ళని ఇచ్చేసి వాళ్ళ నానా అవస్థలు పెట్టి వాళ్ళని ఏడుపులకి గురి చేసి వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళని మరణించే విధంగా ఇప్పుడు 100 మంది చచ్చిపోయారు అక్కడ.
వాళ్ళకి ఆ రకంగా హింసించి కూరించి వాళ్ళని కొట్టించి పోలీసులతో ఆడవాళ్ళని బూట్లతో తన్నిచ్చి ఈ రకంగా చేశాడు. ఆయన పరిపాలన గురించి చెప్పాలంటే ఇంకా నోటెమని మాటలే రావట్లేదు నాకైతే. ఎందుకంటే నేను ఓటేసిన వ్యక్తిగా ఆయనకి నాకు అసలు మాటలే రావట్లేదు ఆయనకి. ఎందుకంటే భగవంతుడు ఎందుకు నా చేత ఓటేపించాడా అని బాధపడే విధంగా చేశాడనమాట మమ్మల్ని. చంద్రబాబు గారు మూడు రాజధానులు కాదు ఒక రాజధాని అని చెప్పి మనకి ప్రపంచంలో మన మేటి రాజధాని మనం ఒక ఉన్న ఐదు రాజధానుల్లో మంది కూడా ఒకటిగా ఉండాలనేటువంటి విధంగా ఆయన చేస్తే మేము ఈయన కుర్రోడు యువకుడు ఇంకా మనసు చాలా వేగంగా పరిగెత్తిద్ది అనే ఉద్దేశంతో మేము వేగంగా పరిగెత్తి గుద్దాం ఓట్లు. అందులో నేను ఒకడిని ఏంటి దానికి మమ్మల్ని బాగా చేశాడు. మా మెడకాయల్ని కోసి పడేశాడు. అయితే సావకుండా జీవోత్సవాలు బతుకుతున్నాం మేము అక్కడ ఆల్రెడీ చచ్చిపోయాం. అది ఆయన చేసిన పరిపాలన విధానం అలా ఉందన్నమాట. మూడు రాజధానులు అంటే ఒక చోట ఉద్యోగం చేయాల్సిన వ్యక్తి మూడు చోట్ల పెళ్లిళ్ళు చేసుకొని మూడు చోట్ల కాపురాలు పెట్టి ఏంటి మూడు చోట్ల తిరగాల. అది ఆయన ప్రతిపాదన. శభాష్ అసలు నెంబర్ వన్. ఇంకా దానికి ఎదురేలేదు ఆయన పరిపాలనకి. చెవటాకు కూడా మాటలు రావట్లకి అంత బాగా పరిపాలిస్తున్నాడు. జగన్ పరిపాలన బాగుందమ్మా, ఇది ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే మేము జగను యాక్చువల్గా ఏంటంటే ముందు పేద వర్గాలకి వాళ్ళకి చాలా బాగుంది. ఇప్పుడు పెన్షన్లు కట్టగా వస్తున్నాయి, ఫస్ట్ తారీఖల్లో పెన్షన్స్ వచ్చేస్తున్నాయి. అందుకేతం అయితే ఇప్పుడు ఆయన అన్న మాట ప్రకారంగా 2,250 రూపాయలు చేశారు. ప్రతిదీ కూడా ఏదైనా సరే ఒక్కటి కాదు, ఇప్పుడు డోక్రా రుణాలు కానీ ఇంకా చాలా వరకు ఆయన ఎక్సలెంట్గా చేస్తున్న వరకు. అవును, ఆయన అన్న మాటగా 250 రూపాయలు పెంచాడు. ప్రజెంట్ టైం ఉంది, ఇప్పుడు రాష్ట్రంలో ఆదాయం లేదు, ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఆయన? ఇప్పుడు ఆయనకి ఏంటంటే అనేక బండేస్ ఉంటాయి, మనం అనుకున్నదాన్ని ఈజీగా అవ్వదు కదా. అది ఖజానాలో అమౌంట్ ఉండాలి, మనకు ఆదాయం తక్కువ ఉంది, మనం ఆల్రెడీ తెలంగాణ నుంచి విడిపోయాము. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి లోలో ఉన్నాం కాబట్టి ఒకటి చేసుకుంటూ వస్తాడు. చేస్తున్నాడు కదా, ఆయన చెప్పిన ప్రతిదీ చేశాడు. వాగ్దానాలు ఎన్నైతే మేనిఫెస్టోలో ఎన్నైతే ఉన్నాయో ప్రతి వాగ్దానం ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఒక్కడు కూడా ఏది కూడా ఆపల. పనులు ఆపారని చెప్పి మనం అనుకుంటే ఒక్కడు కూడా ఆపల. మీరు ఏమైనా ఆపేరని చెప్తే అది దాని గురించి మాట్లాడతాం. మళ్ళీ ఈయనే దానికి చెప్తున్నాం కదా, మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరి కూడా ఇప్పుడు జగన్ చేసే ప్రతి పని కూడా అందరి దృష్టిలో ఉంది కాబట్టి ఈయనే వస్తాడే నా నమ్మకం. ఒకరి గురించి మనకైతే నాకైతే ఆ నమ్మకం బాగుంది. హ్యాపీగా ఎందుకంటే మనకు స్థలాలు అవన్నీ వస్తున్నాయి. ఇల్లులు ఇచ్చారు, నిన్న ఇచ్చారు, బుక్ అవన్నీ ఇచ్చారు. పథకాలే హ్యాపీ అంటున్నాం. ఇంత మటుకు ఏ ప్రభుత్వం చేయలేదు కదా, ఈ ప్రభుత్వం చేసింది. జగన్ కంపల్సరీ, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఆప్షన్ లేదు దానికి మాకు తెలిసి. అంటే ఒక్కొక్కరికి అప్రూవల్ ఒక్కొక్కరికి ఉంటాయి, మాకు తెలిసి ఆప్షన్ వేరే లేదు ఆయనకి. ఎందుకంటే పెన్షన్లు కానీ ఆటలు కానీ ఏదైనా కానీ ఈయన ద్వారా వస్తున్నాయి కాబట్టి ఈయనకే వేస్తారు. ఒకటి ఈ నెలలో పెంచా ఉన్నారు కానీ చెప్పారు కదా, నిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు కదా. బాగానే ఉంది, బాగా ఉన్నాయి పథకాలు. అడ్డుకునే ఉంటుంది కదా, నాకేం తెలియదు అది. అందుకని నాకు రాజకీయం అంటే తెలియదు నాకేమి. ఆయన వస్తారు తప్పకుండా జగన్ గారు. ఇంకా ఆయనకి ఇప్పుడు 100 సీట్లో ముఖ్యమంత్రి కింద ఆయన వస్తారు. మరి చూద్దాం నెక్స్ట్ వీక్లో, నెక్స్ట్ టైంలో ఏమైనా వస్తారేమో. మరి ఇప్పుడేమో తెలియదు. బాగానే ఉందండి, బాగానే ఉండదు. నవరత్నాలు అవన్నీ బాగానే ఉంది. జగనే గెలుస్తాం, మంచిగా చేస్తుంది కాబట్టి గెలిచేమో. ఇప్పుడు అధికార రూలింగ్ పార్టీ ఏది ఉంటే అది వస్తుంది. పెంచుతారు ఒక రోజు అటు ఇటు అయిపోద్ది. బాగానుందండి, అది బాగా చేస్తున్నాడు కాదు, అభివృద్ధి పనులు అన్నీ చేస్తున్నాడు బాగానే. జగనే గెలుస్తాడు, పరిపాలన బాగుంది కదా, అన్ని పేదలకు అన్ని ఇస్తున్నాడు కదా, దాని గురించి చేస్తున్నాడు. మరి ప్రజలు మరి దానికి అలవాటు పడిపోయారు. అలా పెంచుతాడేమో మా పరదరగా, మరి పెంచుతాడు నమ్మకం ఉంది. మరి ఏం చేస్తాడు చూద్దాం. పేదలకు ఉపయోగపడే పెడుతున్నాడు కదా, బాగానే ఉందండి, బాగానే ఉందనుకుంటున్నాను. చేశాడు, డెవలప్మెంట్ లేదు, పథకాలు ఒకటే చేస్తున్నాడు. మరి ప్రజెంట్ డెవలప్మెంటే ఆగిపోయింది కదా. మరి ఏమోనండి, చూద్దాం ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.